హలో, హాయ్ 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 హాయ్. ఇగో నాకు మీరు ఇస్తున్న, నేను ఒక మాట చెప్తున్నా రెడ్డి, నిఖితా రెడ్డి, ప్రవళిక, మీకు మళ్ళీ మళ్ళీ నేను చెప్పను, నాకు చాలా విసుకొచ్చేసేస్తుంది, నాకు మండిపిస్తుర్రు. నేను ఆల్రెడీ మీరు ఛాలెంజ్లు ఇచ్చారు కాబట్టి నేను చేసిన అన్ని వీడియోలు చేసిన అన్నీ ఓకే అయినాయి, సక్సెస్ అయినాయి. అవి మీ వల్ల కూడా, మీ టీకేఆర్ కాలేజ్ నుంచి, అక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్రతి దాంట్లో. మళ్ళీ నేను ఒకటి చెప్తున్నా, నాకు ఒకటి అర్థమైతే లేదు అసలు. నువ్వు ఊకే ప్రతి దానికి మెసేజ్లు పెడుతున్నావు, ప్రవళిక కూడా ఊకే మెసేజ్లు పెడుతుంది, చందునీత, మీరు టాస్క్ ఛాలెంజ్ ఇచ్చారు, అయిపోయింది, ఓకేనా, అయిపోయింది ఆడవరకే. కానీ మీరు అసలు నన్ను ఎందుకు ఇంత డిస్టర్బెన్స్ చేస్తారు నాకు అర్థమవుతుంది లేదు. ఫాల్తుగా నాకు గలీజ్ మాటలు రావు చెప్తున్నా నేను. ఇప్పుడు నాకు పెళ్ళి అయింది అని చెప్పేసి అని 10 సార్లు చెప్పిన నేను, పెళ్ళి అయింది నాకు ఒక పాప అని చెప్పేసి అని. ఒకటి ఏం విషయం చెప్తున్నా అంటే, నా భార్య లైవ్లోకి రాదు, వీడియోలు తీద్దాము, నీకు ఇట్లా పెట్టాలి, ఇట్లా స్పీచ్ ఇవ్వి, నువ్వు కూడా మ్యారేజ్ అయిందని చెప్పేసి నా భార్యను పెట్టుకొని తీద్దామంటే నా భార్య లైవ్లోకి రాదు. ఎన్నిసార్లు చెప్పినా సరే మీకు అర్థమవుతలేదు. ఇప్పటి సంది సతాన్స్తురు అంటే, ఇప్పటికీ 2 మంత్స్ అవుతుంది, నాకు ఎంత బ్రెయిన్ ఖరాబ్ అవుతుందంటే, ఇప్పటికే నా పాప చనిపోయి నేను చాలా బాధలు ఉన్నా. అసలు పెళ్ళి కాలేదు 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 అని మీకు ఎట్లా ప్రూవ్ చేయాలి? నేను ఫాల్తూ నీ అమ్మ అయ్యో నిఖితారెడ్డి మంచిగా చెప్తున్నా నేను, ప్రవళిక నీకు కూడా చెప్తున్నా, చందునీత మీరు టాస్క్ ఛాలెంజ్ ఇచ్చారు, అయిపోయింది, ఓకేనా. మీరు ఊకే ఫోన్ చేసి లేకపోతే నా నంబర్ ఇచ్చి మీరు ఈవెంట్కి పిలిపించరు, పిలిపించిన తర్వాత నేను వచ్చి ఆడ మీరు నన్ను కలిసినది, అది నేను చేసిన తప్పవే, నీ ఫాల్తుదానా, ఫాల్తుదానా? నాకు పెళ్ళి అయిందని చెప్పేసి 100 సార్లు చెప్పినా నేను, 100 సార్లు చెప్పినా, అయినా సరే మళ్ళీ కలుస్తా కలుస్తా ప్లీజ్ 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 అంటే ఫాల్తుదానువా? లేకపోతే నిన్ను ఏమంటారు నిన్ను? అసలు నువ్వు టాస్క్ ఛాలెంజ్ ఇచ్చినావు, అయిపోయింది చేసిన, మీరు మేము కలిసి అందరం కలిసి వెళ్ళినాము, పార్టీ చేసుకున్నాం, అయిపోయింది, అంతవరకే అది, దాని ఛాలెంజ్ వరకే చూసుకోవాలి తప్ప ఊకే నన్ను ఎందుకు ఇంతగానం డిస్టర్బెన్ చేస్తున్నావు నాకు అర్థమవుతుంది లేదు. అరే నేను ఫాల్తుదానా అని ఒకటి చెప్తా చూడు, ప్రతి దాంట్లో ఏగి జోగైపోయి మెంటల్ మెంటల్ అయిపోయినా నేను, ఏమ మర్డర్లు గిడ్డర్లు ప్రతి దాంట్లో అన్నిట్లలో అవి ఇవి చేసి అవి కూడా చెప్పినాయి కదా నేను నీకు. అయినా సరే ప్లీజ్ ఐ విల్ రిక్వెస్ట్ ఫర్ యూ, ప్లీజ్ ఐ వాంట్ యూ ఏంది బొంగు, పెళ్ళి అయింది నాకు, నాకు పెళ్ళి అయింది, ఒక పాప 4 ఇయర్స్ ఉంది నా పాప, పెళ్ళి అయిపోయినా ఇప్పుడు పెళ్ళి అయ్యి నాకు 6 ఇయర్స్ 7 ఇయర్స్ దగ్గరకు వస్తుంది, మొన్న ఒక పాప పుట్టి చనిపోయింది. నువ్వు ఇంకా మళ్ళీ నిన్న కూడా ఎంత ఏంది నీ టార్చర్ నాకు అర్థం కాదు బొంగు. మీరు నాకు అర్థం కాదు ఒకటి, బాడీలు చూసి హైట్ చూసి లేకపోతే అవి చూసి ఇవి చూసి ఇష్టపడతారా? లేకపోతే ఏంది నాకు అర్థం కాదు, పిచ్చి ముండ నాకు మాటలు రానియకు ఒక మాట చెప్తున్నా నేను ఇప్పుడు, మళ్ళీ నాకు ఇంకొకసారి నీ ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నా. నువ్వు ప్రతి దానికి నువ్వు నాకు కావాలి అంటే నా బొంగే, నువ్వు నాకు కావాలి అని అంటే నేనేం, నాకు పెళ్ళి అయిందని చెప్పేసి 100 సార్లు చెప్పిన, 100 సార్లు చెప్పినా నీకు ఇంకెన్నిసార్లు చెప్పాలి? ఇగో చందునీతానికి మంచిగా చెప్తున్నా, ఇగో ప్రవళిక నీ ఫ్రెండ్కి చెప్పుకో, ప్రవళిక నేను చెప్తున్నావా నీ ఫ్రెండ్కి చెప్పుకో, నన్ను చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు మీరు. ఈడు మీరు నాకు బీపీ అనేది పిరాంచనీయకూరి, నాకు ఉన్న టెన్షన్స్కి నేను ఇప్పటికే భరించుకోలేకపోతున్నా. నాకు ఒకటి అర్థం కాదు అంటే, మనము కలిసిన తర్వాత వీడియోలు అన్నీ అయిపోయినాయి, తర్వాత మీరు నాతో ఈవెంట్ చేసుకున్న తర్వాత ఎంజాయ్ చేసినాము, పార్టీ చేసుకున్నాము, అయిపోయింది, అక్కడ వరకే ఉండాలి అంతేగాని నాకు పెళ్ళి అయింది ఫాల్తూ ఉండడానికి ఎన్నిసార్లు చెప్పాలి? గాడిదానా నీ అమ్మని? ఇగో ఒక్కసారి మళ్ళీ నాకు ఇంకొకసారి మళ్ళీ రిపీట్ అయిందనుకో, ఇది మంచిగా ఉండదు నాకు. నేను ఆల్రెడీ డిప్రెషన్లో చాలా నేను టెన్షన్స్ తోటి ఉన్నా నేను, నాకు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ రావద్దు ఇది, నేను మళ్ళీ వార్నింగ్ కాదు ఇది, అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకుంటే అర్థం, లేకపోతే అంత వ్యర్థం. లవ్ ఈజ్ ఏ అట్రాక్షన్. నాకు మ్యారేజ్ అయింది, నా భార్య లైవ్లోకి రాదు, కావాలంటే ఫోటోలు పెట్టు, నా భార్య వీడియో చూపించాలి, నావే నీకు ఫాల్తుదానని ఈ అమ్మని. నా బిడ్డ ఫోటో కూడా పెట్టినా కదా నేను ఎన్నిసార్లు, నా బిడ్డ ఫోటోలు నా యూట్యూబ్లో కూడా ప్రతి దాంట్లో అన్ని లైక్ యాప్లో దాంట్లో వండర్ వీడియోలు ఉన్నాయి కదా, చూసినావు కదా నీ అమ్మ ఫాల్తుదానా? మళ్ళీ ఇంకొకసారి బ్లాక్ లెటర్ పెట్టేసేసిన నాకు రెస్పాన్స్ కరెక్ట్, మళ్ళీ నాకు ఇంకొకసారి ఇదైంది అనుకో, మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేస్తే మంచిగా ఉండదు, ఓకేనా? నాకు ఇగో మళ్ళీ డైరెక్ట్ మీ ఇంటికాడికి వస్తాను నేను చెప్తున్నా, మీ డాడీ తోటి కానీ ప్రతి ఒక్కటి కానీ
ప్రతిదానికి ఇంకో ఆలోచించుకో, మైండ్ అనేది మైండ్ కరెక్ట్గా పెట్టుకో, ఫాల్తుదానా నన్ను డిస్టర్బ్ చేయకు, డిస్టర్బ్ చేయకు, డిస్టర్బ్ చేయకు చెప్తున్నా నేను. ఊకోకే కాల్స్ రావద్దు, నాకు మ్యారేడ్ అయింది, మ్యారేడ్ అయింది, మ్యారేడ్ అయింది సరేనా ఓకేనా,